బంజర్ బంజర్ గాయ్స్. మాల్లో కూడా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతారనమాట. పెద్దగా అని చెప్పినా కదా, అప్పటి నుంచి అనుకుంటు నడుస్తున్నా అన్నా. సో మనం చెప్పిన గాయస్ మన థర్డ్ ఫ్లోర్లో ఉన్నామని. గాయస్ ఇట్లా ఎవ్రీ ఫ్లోర్కి ఒక ఫుడ్ కార్నర్ ఉంటుంది. సో గాయస్ మన సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. సో వచ్చేసి స్నిట్స్ రెస్టారెంట్ అది. బంజర్ బంజర్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమ్స్ అండ్ మైల్స్. అండ్ గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి హై పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో గాయస్. ఇది అనమాట హై పాయింట్. సో హై పాయింట్కి అయితే వచ్చేసినాం మనం. సో ఇది ఏం లేదు గాయస్, ఒక మై ఇన్ఆర్బిట్ మాల్, జీవికే మాల్ ఉంటాయి కదా, సో అట్లాంటిది ఇది కూడా. కాకపోతే అవి ఒక మూడు కలిపితే ఒకటి అవుతుంది. ఇక్కడ ఎట్లా అంటే మీకు ఒకటి చూపిస్తాడు, ఇక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ పోతుంది కదా. సో మాల్లో కూడా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని పోతారనమాట. సో అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బూత్ అనేది పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ అని కొడతాం, సామ్సంగ్ ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ అని వచ్చింది. సో ఇట్లా రూట్ చూపిస్తుంది అనమాట. సో మనం ఇట్లా వెనకాల తిరిగి కింద ఎలివేటర్ కింద వెళ్తే ఇక సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఆ ఎలివేటర్ నుంచి మనం కిందకి పోవాలి. సో అప్పుడు సామ్సంగ్ దగ్గర పోతాం. ఇట్లా చాలా టఫ్ ఉంటుంది గాయస్ ఇక్కడ. ఏంటంటే ఇట్లా లొకేషన్స్ కనిపెట్టడం, అందుకనే ఇక ఇట్లా ఇన్ఫర్మేషన్ బూత్ అనేది పెట్టినారు. సో ఒక ట్రిప్ అయితే వెళ్ళిపోదాం హై పాయింట్లో, అన్నీ చూద్దాం, మొత్తం కవర్ చేద్దాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెట్స్ గో. నేను చెప్పిన కదా, సో ఇక్కడ ఏం లేదు. ఏం అంటే అన్ని రీటైల్ షాప్స్ ఇక ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. అంతే సేమ్ ఇన్ఆర్బిట్, ఆల్మోస్ట్ ఇన్ఆర్బిట్ టైప్ లాగా. కాకపోతే చెప్పిన కదా చాలా పెద్దగా ఉంటుంది. సో అట్లా. సో మనం చెప్పిన గాయస్ మన థర్డ్ ఫ్లోర్లో ఉన్నామని. సో ఇట్లా ఇక సెకండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఈచ్ ఫ్లోర్కి కూడా డైనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈచ్ ఫ్లోర్కి ఈచ్ డైనింగ్ ఉంటుంది మంచిగా. పెద్దగా అని చెప్పినా కదా, అప్పటి నుంచి అనుకుంటు నడుస్తున్నా ఉన్నా. హాఫ్ కిలోమీటర్ నడిచినట్టున్నా ఇంకా అంత ఉంది. అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలి. ఇక లాస్ట్లో మనకి ఇక ఫుడ్ కార్నర్ అది ఉంటుంది. సో అడగది వెళ్ళిపోదాం.
ఇష్టం కాదు. రైస్ వర్క్ షాప్, సలాస్, కేఎఫ్సి, ఇంకా ఇట్లా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. సో ఇది ఇక సెకండ్ ఫ్లోర్ అన్నమాట. గాయ్ హై పాయింట్ అంటే బేసికల్గా ఏం లేదు, ఇక్కడ అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో లైక్ మన ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇట్లా గ్రాసరీ షాప్స్ కానీ, లేకపోతే మన క్లోథింగ్ సంబంధించిన కానీ టెక్స్టైల్ షాప్స్ కానీ, లేకపోతే ఈవెన్ ఆఖర్ కటింగ్ షాపులు కూడా దీనిలోనే ఉంటాయి గాయ్. సో మళ్ళీ ఒకటి రెండు ఉండవు, చాలా కటింగ్ షాప్స్ ఉంటాయి. సో కటింగ్ షాప్స్ కానీ ఇట్లా ఇట్లా డైనింగ్స్ డైనింగ్ కానీ, సో అట్లా ఉంటుంది అన్నమాట. గేమ్లో హై పాయింట్ వస్తే నీకు ఏం కావాలన్నా దొరుకుతుంది, ఇంకా అన్ని బ్రాండ్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో అట్లా, సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తుంది, లాస్ట్ ఫ్లోర్ ఇది. సో ఈ ఫ్లోర్లో ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఏషియన్ ఫుడ్స్ లాగానే ఉంటాయి, అంటే ఇంకా చైనీస్ ఇండోనేషియన్ ఫుడ్ లాగా అట్లుంటుంది. అండ్ ఇట్లా ఒక లుక్ సో ఎట్లా అంటే మన ఇండియా దగ్గర ఎట్లా రిలయన్స్ అవన్నీ ఎట్లా అంటే, సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ వెళ్ళచ్చు, కానీ ఇట్లా చీపర్ రేట్గా మన ఇంకా మంచి క్వాలిటీగా దొరుకుతాయి అన్నమాట. సో వచ్చేసి స్నిట్స్ రెస్టారెంట్ అది, ఇక్కడ చాలా బాగుంటుంది గైస్. అంటే అది చెప్పిన కదా, ఏషియన్ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది అట్లా అనమాట. ఇంకా ఇది గేమింగ్ జోన్ గైస్. సో గేమింగ్ జోన్కి చిన్నపిల్లలకి అనుకోకండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు బాగా ఉంటారు ఇక్కడ. అంటే గేమ్స్ అట్లా ఉంటాయి అన్నమాట, సో ఫన్గా ఉంటాయి, ఎంటర్టైనింగ్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి గేమ్స్. సో అట్లా ఈ ఫైట్స్ అని అంటారు, ఒక నిమిషం చూపిస్తాను, ఫైట్స్ అని ఉంది కదా. సో అట్లా గేమింగ్ రెస్టారెంట్ని. సో అట్లా ఏంటంటే ఇక్కడ మనకి ఎట్లా మెక్డానల్డ్స్, కేఎఫ్సీ అట్లా ఎక్కడ ఫేమస్, ఇక్కడ బాగా ఇష్టపడతారు గుజ్మాన్ వైగోమెస్, ఇట్లా మెక్సికన్ రెస్టారెంట్ ఇది. ఇక అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ ఎగ్జిట్ అది ఇంకా. సో గాయ్స్ మనమైతే ఇక బయటకు వచ్చేసినాం. సో బ్లాక్ ఇంతే. ఇంకోటి మెయిన్ ఏం చెప్పాలంటే, ఇక్కడ చూసారు కదా, సో మెయిన్ డైనింగ్స్ ఉన్నాయి కదా, సో ఊబర్ చేసే వాళ్ళు బాగా వస్తారనమాట. సో సైకిల్ కానీ బిస్కుట్స్ కానీ అక్కడ పెట్టుకొని లాక్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఆర్డర్స్ బాగా వస్తాయి కాబట్టి ఇట్లా ఊబర్ చేసే బాగా వస్తారు. సో ఈ బ్లాగ్ ఇంతే గాయ్స్, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సో టిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ, టాటా.